కథలు, మాటలు, స్క్రీన్ ప్లేలు రాసేవాళ్లు దర్శకులుగా మారడం మామూలే. అయితే గీత రచయితలు దర్శకులుగా మారడం మాత్రం అరుదు. ఈ అరుదైన జాబితాలోనే చేరాడు కృష్ణ చైతన్య. ఎన్నో హిట్ సినిమాలకు పాటలు రాసి మెప్పించిన కృష్ణ చైతన్య 4 ఏళ్ల కిందట నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రౌడీ ఫేలోతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే అతను తనదైన ముద్ర వేశాడు. ఆ చిత్రంలో అందరినీ అమితంగా ఆకర్షించిన అంశం డైలాగులే. సినిమా అంతటా చాలా డెప్త్ ఉన్న మాటలతో ఆకట్టుకున్నాడు చైతన్య. ముఖ్యంగా రోహిత్ రావు రమేష్ కాంబినేషన్ లో వచ్చే ప్రతి సన్నివేశంలోనూ మాటలు భలేగా పేలాయి. ఇండస్ట్రీ జనాలంతా అప్పట్లో రౌడీ ఫెలో డైలాగ్స్ గురించి మాట్లాడుకున్నారు. డైలాగులు రాయడంలో ఉద్దండుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఈ సినిమాలో మాటలకు ఫిదా అయ్యాడు. ఆ విషయాన్ని ఓ సందర్భంలో త్రివిక్రమ్ చెప్పాడు కూడా. కృష్ణ చైతన్య పనితనానికి మెచ్చి పవన్ తో కలిసి అతడి 2వ సినిమాను నిర్మించడానికి కూడా త్రివిక్రమ్ ముందుకొచ్చాడు. ఆ సినిమానే చెల్ మోహనరంగ. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సినిమాతో పెన్ పవర్ చూపించిన కృష్ణ చైతన్య 2వ సినిమాలోనూ మాటలతో మ్యాజిక్ చేస్తాడేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి ప్రయత్నంలో సీరియస్ సినిమా తీసి అందుకు తగ్గ డైలాగులు రాసిన కృష్ణ చైతన్య ఈసారి ఎంటర్టైనర్ ట్రై చేశాడు. మరి ఇందులో ఎలాంటి డైలాగ్స్ రాశాడో చూడాలి.